హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది అవర్ ఆయుర్వేదిక్ ఛానల్. నేను ఇప్పటి వరకు వచ్చేసి ఒక వీడియో కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి అని చెప్పలేదు. కానీ ఈ వీడియో మాత్రం ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. అయితేనే దీని ఫుల్ డీటెయిల్స్ అనేసి మీకు అర్థం కావడం అనేసి జరుగుతుంది ఫ్రెండ్స్. మనము ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళగలిగితే ఫ్రెండ్స్, వశీకరణం అనగానే ఏంటంటే ఎదుటివారిని లోబరుచుకోవడమే వశీకరణం అనడం అనేసి జరుగుతుంది. ఇది వచ్చేసి తాంత్రిక పరంగా అనేసి మనం చూడగలిగితే, చెట్ల పరంగా వచ్చేసి మనం ఏ విధంగా ఈ యొక్క వశీకరణను చేసుకోవాలి అనేసి మనం చూడగలిగితే, ముఖ్యంగా వచ్చేసి ఫ్రెండ్స్ భార్యాభర్తలకు వచ్చేసి ఈరోజు వచ్చేసి నేను ఒక అద్భుతమైన ఈ వశీకరణ మరుగుమందు గురించి మీకు నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఏది ఏమైనప్పటికీ ఇది అక్షరాల వందకు 100% మా అనుభవంతో చెప్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చాలామందికి ఒకటిగా చేశాను, వారు విడిపోయే స్థాయిలో ఉంటే కూడా ఒకటిగా కలపడం అనేసి జరిగింది ఫ్రెండ్స్. ఇలాంటి కేసులు వచ్చేసి నేను చాలా డీల్ చేయడం అనేసి జరిగింది. ఏది ఏమైనప్పటికీ 10 మందిని కలిపే ప్రయత్నం చేయాలి, కానీ విడగొట్టే ప్రయత్నం చేయొద్దన్న ఒక ఉద్దేశంతో ఈ యొక్క వీడియో పెట్టడం అనేసి జరుగుతుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా మనకు ఆ వశీకరణానికి కావాల్సిన పదార్థాలు, ఆ యొక్క మొక్కలు అనేసి మనం చూడగలిగితే, హిందీలో వచ్చేసి లజ్జాలు అనేసి పిలుస్తారు, తెలుగులో వచ్చేసి అత్తపత్తి చెట్టు అనేసి మనము గత వీడియోస్లో చెప్పడం అనేసి జరిగింది. అత్తపత్తి చెట్టు ఏ విధంగా ఉంటుంది అనేసి, ఈ అత్తపత్తి చెట్టు వచ్చేసి మనకు 2 రకాలుగా ఉండడం అనేసి జరుగుతుంది. ఒకటి మొక్క విధంగా పెరిగి మరొకటి పాకే విధంగా పెరగడం అనేసి జరుగుతుంది. ఒకటి సాధారణంగా ఆకులతో కలిగి, ఇంకొక చెట్టు వచ్చేసి ముళ్ళతో కలిగి ఉండడం అనేసి జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ముళ్ళతో ఉండే ఈ తీగ వచ్చేసి, అది ఏ తీగ అయినా కానీ మనకు ఒకవేళ మీకు ఈ గుర్తించడం కష్టమైతే, ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే అత్తపత్తి చెట్టు అనేసి అంటే పట్టుకుంటే ముడుచుకునే చెట్టు దాన్ని అత్తపత్తి చెట్టు అనడం అనేసి జరుగుతుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ అత్తపత్తి చెట్టు వచ్చేసి మనం చూడగలిగితే, ఎవరైతే టచ్ చేస్తారో అవి ఉన్న యథాస్థితిగా ఉన్న ఆకులు అనేసి ఆకులు ఒక దగ్గరికి రావడం అనేసి జరుగుతుంది. దీన్ని అత్తపత్తి చెట్టు అనేసి అంటారు. ఈ అత్తపత్తి చెట్టును ముఖ్యంగా మనము టచ్ చేస్తే ఈ విధంగా కాకుండా విడిపోకుండా అతుక్కోవాలి. అతుక్కున్న భాగాన్ని మనము ఆ యొక్క చెట్టు నుంచి, ఇప్పుడు నేను చెప్పబోయే ఆకులను మాత్రమే సేకరించాలి ఫ్రెండ్స్. మనము ఈ అతుక్కునే చెట్టు నుంచి, మనము ఏ చెట్టు అయితే అతుక్కుంటుందో ఆ అతుక్కునే చెట్టు నుంచి మనం ఆ చెట్టుకు ఆపోజిట్ నిలబడితే పైభాగం, ఇప్పుడు ఆ 2 ఆకులు అనేసి ఒక చెట్టుకు ఇరువైపుల ఆకులు ఉండడం అనేసి జరుగుతుంది. ఒక కొమ్మకు వచ్చేసి మనకు చెట్టు దగ్గరికి వెళ్ళి మనము చెట్టు యొక్క ఆకులను మనం చూడగలిగితే, ఆపోజిట్లో 2 ఆకులు, ఒక కొమ్మకు వచ్చేసి 2 ఆకులు ఉండడం అనేసి జరుగుతుంది. ఆ జరిగిన మనము ఎదుటిగా చెట్టు యొక్క ఎదురుగా నిలబడినప్పుడు, దాని యొక్క విడిపోయినప్పుడు ఇట్లా కొమ్మలు ఇంకా 15 నిమిషాలు ఉంచేసరికి యథాస్థితికి రావడం అనేసి జరుగుతుంది. అప్పుడే ఈ యొక్క మనం ఏ భాగాన్ని తెలుసుకోవాలి, మనకి ఏదైతే మనం అపోజిట్ ఉన్నామో మన ఈ కుడి భాగాన్ని మాత్రమే, కుడి ఆకులను మాత్రమే తీసుకోవాలి. ఒక ఆకును ఆ చెట్టు నుండి సేకరించేటప్పుడు మిగతా భాగాన్ని వదిలివేయాలి, ఆ చెట్టుకే వదిలివేయాలి. అది ఏ విధంగా అంటే చూడండి ఫ్రెండ్స్, ఇది సాధారణంగా చెట్టు అనేసి అనుకుందాం. ఆ చెట్టుకు వచ్చేసి ఈ విధంగా ఉండడం అనేసి జరుగుతుంది. మొదలు వచ్చేసి అక్కడ ఉండడం అనేసి జరుగుతుంది. మనం దీన్ని ముందే టచ్ చేయకుండా, యాక్చువల్లీ టచ్ చేయకుండా అనేసి అంటే మనము చేయలేం కదా పని, టచ్ చేయాలి. ఏ విధంగా టచ్ చేయాలంటే అవి ముడుచుకోకముందే ఇట్లా 1 సైడ్ టచ్ చేయాలి ఫ్రెండ్స్. ఇట్లా 1 సైడ్ టచ్ చేసేసి ఇక్కడ బాగా పట్టుకొని ఈ భాగం ఎలా వెళ్ళిందో
ఈ భాగం వెళ్ళకుండా ఇక్కడ భాగం వెళ్ళాలి. ఇట్లా ఈ సైడ్ భాగం మనకి రైట్ సైడ్ భాగం వెళ్ళిన ఆకులనే మాత్రం మనం గ్రహించాలి. ఈ ఆకులను మాత్రం గ్రహించి మనకు దాదాపుగా అవి ఎన్ని ఆకులు ఉండాలంటే ఒక చటాకు ఒక 50 గ్రాముల ఆకులు ఉన్నట్లయితే అందులో అవి నూరితే దాదాపు ఒక 10 చుక్కల రసం వెళ్ళచ్చు. వెళ్ళచ్చు వెళ్ళకపోవచ్చు, ఇంకా మీకు ఓపిక ఉంటే ఇంకా ఆకులను సేకరించండి. ఈ ఒక 10-15 చుక్కల రసాన్ని తీసుకొని మనము ఎవరినైతే వశపరచుకుంటున్నామో, అంటే ఇప్పుడు ఇది వచ్చేసి భార్యాభర్తలకు, ఇప్పుడు వారికి గొడవలు ఉన్నట్లయితే లేదా వారికి కోర్టులో కేసులు ఉన్నట్లయితే వారికే ఈ యొక్క వీడియో పెట్టడం అనేసి జరుగుతుంది. ఫ్రెండ్స్ దయచేసి దుర్వినియోగం చేయకుండా, అంటే ఎదుటివారికి పెట్టకుండా ఓన్లీ ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వారు మాత్రమే ఇది ట్రై చేయగలరు. ఎందుకంటే ఫ్రెండ్స్ మీ కాల్ మొక్త ఇది అత్యంత శక్తివంతమైన చెట్టు. ఒకవేళ మీరు భార్యాభర్తలు అయితే నాటికి విడిపోకుండా కలిసి ఉండడం అనేసి జరుగుతుంది. ఒకవేళ మీరు బయట వారికి యూజ్ చేసినట్లయితే వారు మిమ్మల్ని పీడించి వేయడం అనేసి జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మిమ్మల్ని వదిలిపోకుండా ఉండడం అనేసి జరుగుతుంది. అలా మీరు వచ్చేసి ఎవరైతే ఈ భార్యాభర్తలు ఒకటి కావాలి, అలా మా పిల్లలు పుట్టాక వీరు తగాదాలు పెట్టుకునే ఉంటారు, కోర్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉంటాయి, మాకు మెసేజ్ పెట్టడం జరిగింది, గురుగారు మా ఈ విధంగా నా బాధలు ఉన్నాయి, దీనికి ఒక సొల్యూషన్ చెప్పండి అనేసి సరికి నేను ఇది రహస్యంగా ఉన్నా కానీ మేము చెప్తున్నాను. మంది వేరే ఛానల్లో చెప్పినట్టు ఏదో యాక్టివ్ ఇది పోసేసి ఇట్లా పెట్టేస్తే అయిపోతుంది అనేసి చెప్పడం అనేసి మనతో అబద్ధం మాత్రం మా ఛానల్లో చెప్పడం అనేసి జరగదు ఫ్రెండ్స్. అయితే మనం టాపిక్లో వచ్చేసే ఇప్పుడు మనం ఏదైతే తీసుకున్నామో ఆ యొక్క ఆకులను మనం రైట్ సైడ్ మనం ఎదుటిగా నిలుచుండే రైట్ సైడ్ ఆకులను తీసుకొని ఆ రైట్ సైడ్ ఆకుల యొక్క రసాన్ని మనము ఒక డబ్బాలో నిల్వ ఉంచుకొని మన యొక్క మూత్రాన్ని మనం ఎవరైతే ఈ ఆకులను సేకరించామో ఆ వారి యొక్క మూత్రాన్ని అందులో 3-4 చుక్కలు లేదా 1-5 చుక్కలు పోసి రహస్య గదిలో లేదా భూమిలో ఎవరు తిరగని చోట భూమిలో పాతి పెట్టి 21 రోజులు దాన్ని కట్బంధనం అంటే దిగ్బంధనం భూబంధనం చేస్తే 21 మనం పెట్టిన నుంచి 21 రోజు ఏ రోజైతే మనకి 21 పడుతుందో ఆ రోజు తీసుకున్నట్లయితే అది అత్యంత శక్తివంతంగా మారి మనకు మనం ఏ దానికైతే మనం భార్యాభర్తల కలయిక, ఇప్పుడు మనకు భార్య నాకు వచ్చింది అనేసి మా పిల్లలు అగాధం అవుతున్నారు అన్న వారి కోసం ఈ ఒక వీడియో పెట్టడం అనేసి జరుగుతుంది. అయితే ఎవరైతే అట్లా 100% చేసి మనకు అది ఆ యొక్క రసాన్ని తీసి అది ఒకవేళ ఆరిపోయినట్లయితే అందులో కొద్దిగా గోరోజనం అనేసి మనకు బజార్లో ఆయుర్వేదిక్ షాపులో దొరకబడుతుంది. దానితో కొద్దిగా మనకు ఆ యొక్క రసాన్ని గోరోజనం రసాన్ని లేదా ఆవు మూత్రాన్ని లేదా మనము యాస్టిజ్గా ఏ చెట్టుకైతే తెచ్చినామో ఆ ఆకులను తీసుకువచ్చి ఆ యొక్క రసాన్ని అందులో కలిపి కొంచెం రస రూపంలో తీసుకొని మనము ఎవరైతే ఇప్పుడు భార్య మాట వినాలని అనుకునేవారు ఆ మందును కనుక భార్య మాట వినాలి అనేసి అంటే భార్య పెట్టాలి, వారి షర్ట్కి వచ్చేసి ప్యాంట్కి వచ్చేసి ఎక్కడైనా పెట్టినా పర్వాలేదు, షర్ట్లు ప్యాంట్లకి పెట్టాలి, ఇది ఒంటికి పెట్టేది కాదు. ఈ విధంగా ఒకరి ఎవరు చేస్తారో ఎవరి మాట వినాలో అది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ దీని వేరే విధంగా వాడకుండా పాపాలు చేయకండి పరిహారాలు వెతకకండి అన్న ఒక సామెత మీదకెని మీ ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో వారు ఈ యొక్క అమూల్యమైన చికిత్స చేసుకొని ఈ తాంత్రిక పరమైన చికిత్స చేసుకొని అద్భుతంగా మీరు సుఖజీవనం సాగిస్తారని సాగిస్తే
ఆ పుణ్యమేదో మా పిల్లలకు మీ యొక్క కలయిక, మీ పిల్లల ఆనందం చూసి ఆ పుణ్యమేమో మా పిల్లలకు బీగలగచ్చు ఫ్రెండ్స్. ఎవరైనా కానీ ఒక్కరిని ఆశించి అంటే వేరే విధంగా దీన్ని యూజ్ చేసుకొని వారిని పాడు చేసి నేను ఎంజాయ్ చేస్తా అనేసి మాత్రం ఆలోచించకండి. ఎందుకంటే చాలా చాలా మీరు దీనికి సమాధానం చెప్పబడుతుంది. ఒకవేళ ఇది మీకు డేంజర్ అయ్యే పరిస్థితిలో ఉంది, బయట వారికి వచ్చేసి భార్యాభర్తలకు వచ్చేసి 100%గా ఇది విజయం అనేసి పొందడం అనేసి జరుగుతుంది ఫ్రెండ్స్. చూశారుగా, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఆయుర్వేదిక్ ఫ్యాక్ట్ ఛానల్.